రవిశంకర్ ఈ వీడియోని చెప్పే టాపిక్ ఏంటంటే అమ్మోనియా రిఫ్రిజిరేషన్ సైకిల్ ఎలా పనిచేస్తుంది అనేది చిన్న అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మోనియా రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అసలు ఎందుకు వాడతారు ఎక్కడ వాడతారంటే బేసిక్గా రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్లో చూసారంటే వేపర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఉంటుంది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ రెండు ఉన్నాయి అలాగే అమ్మోనియాలో చూస్తే అమ్మోనియా అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఉంది అలాగే అమ్మోనియా కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కూడా ఉంది దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే రిఫ్రిజిరేషన్లో రిఫ్రిజిరెంట్స్ అంటారు కదా ఆ రిఫ్రిజిరెంట్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ మన గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఓజోన్ డిప్లిషన్ ఇవన్నీ బేస్ చేసుకొని ఈ రిఫ్రిజిరెంట్ని సెలెక్ట్ చేస్తారు ఒక రిఫ్రిజిరేషన్ సిస్టమ్కి ఇప్పుడు అమ్మోనియా చూసారంటే ఓజోన్ డిప్లిషన్ జీరో అది చాలా ఎన్విరాన్మెంటల్కి ఏం హాని కలిగించదు అన్నమాట కానీ ఏంటంటే టాక్సిస్ దాన్ని కనుక మనం ఇన్హేల్ చేస్తే మనకి లంగ్స్ మన లంగ్స్ని తొందరగా ఎఫెక్ట్ చేస్తుంది మనం అక్కడ నిజంగానే అమ్మోనియా కనుక లీక్ అయితే మనం అక్కడ ఉండలేము కానీ బట్ ఏంటంటే బాగా చీప్గా దొరికేది మరి న్యాచురల్గా దొరికేది దాన్ని ప్రొడ్యూస్ చేయడం కూడా చాలా ఈజీ ఎక్కువ క్వాంటిటీ మనం ఎంత క్వాంటిటీ కంటే అంత క్వాంటిటీ మనం వాడచ్చు అన్నమాట అలాగే ఇప్పుడు ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్కి ఏమి హాని కలిగించని ఒక రెఫ్రిజరెంట్ ఆ రెఫ్రిజరెంట్ యూస్ చేసుకొని ఎందుకంటే ఇప్పుడు లార్జ్ అమౌంట్ అంటే ఎక్కువ ఏరియా మన రెఫ్రిజరేషన్ సిస్టమ్ని మనం యూస్ చేసి మైనస్లో తీసుకురావాలి మామూలు రెఫ్రిజరెంట్ R134 R110 ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మనం ఎక్కువ యూస్ చేసి మనం ప్లస్ స్పేస్ ఎక్కువని కూల్ చేయడం చాలా కష్టం అలాగే ఎందుకంటే అది చాలా కాస్ట్లీయెస్ట్ అమ్మోనియా చాలా చీప్ కాబట్టి అమ్మోనియా ఎక్కువ యూస్ చేసుకొని మనం ఇప్పుడు డైరీ మిల్క్ ఫ్యాక్టరీస్ ఫుడ్ ఫ్యాక్టరీస్లో ఇవన్నీ ఫ్యాక్టరీస్ మొత్తానికి ఏంటంటే మైనస్ డిగ్రీస్లో మనం మెయింటైన్ చేయాలి అంత పెద్ద మైనస్ డిగ్రీస్ మెయింటైన్ చేయడానికి మనకి రిఫ్రిజరెంట్ కావాలంటే అమ్మోనియా అనేది చాలా యూస్ఫుల్ చిన్న ఇప్పుడు బేసిక్గా దాని సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకే అమ్మోనియా రిఫ్రిజరేషన్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక కంప్రెసర్ కంప్రెసర్ నుంచి కండెన్సర్ నుంచి ఒక రిసీవర్ టు ఎక్స్పాన్షన్ నుంచి లిక్విడ్ సెపరేటర్ నుండి పంప్ లిక్విడ్ పంప్ అంటారు ఈ పంప్ నుంచి ఎవాపరేటర్ ఈ ఎవాపరేటర్ నుంచి ఇదేనండి బేసిక్గా ఏంటంటే బేసిక్గా అమ్మోనియా రిఫ్రిజిరేషన్ సైకిల్కి కావాల్సిన పార్ట్స్ కంప్రెసర్ కండెన్సర్ ఒక రిసీవర్ ఎక్స్పాన్షన్ లిక్విడ్ సెపరేటర్ అండ్ పంప్ ఒక ఎవాపరేటర్ సరేనా ఇప్పుడు ఎలా ఈ సైకిల్ నడుస్తుంది అంటే ఫస్ట్ ఏమవుతుందంటే ఈ లిక్విడ్ సెపరేటర్లో ఉన్న లిక్విడ్ యాక్చువల్గా లిక్విడ్ ఉంటుంది ఈ లిక్విడ్ ఏమవుతుంది ఈ లిక్విడ్ ఏంటంటే కూలింగ్గా ఉంటుంది ఇక్కడ నుంచి వేపర్స్ మామూలుగా ఫామ్ అవుతాయి ఎందుకంటే వేపర్స్ అంటే ఎవాపరేటర్ నుంచి మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వేపర్స్ ఫస్ట్ ఏం చేస్తుంటే కంప్రెసర్ సక్ చేసుకొని ఇక్కడ ఎలా ఉంటుందంటే లో ప్రెషర్ వేపర్స్ ఈ లో ప్రెషర్ వేపర్ ఫ్రమ్ ఎవాపరేటర్ నుంచి తీసుకొని ఇలా ట్రావెల్ అయ్యి కంప్రెసర్కి వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ కంప్రెసర్లో కంప్రెస్ అవుతుంది గ్యాస్ని కంప్రెస్ చేయగలుగుతాం లిక్విడ్ని కంప్రెస్ చేయలేం గ్యాస్ని కంప్రెస్ చేస్తాం ఈ అమ్మోనియాని బాగా కంప్రెస్ చేసి హై ప్రెషర్ వేపర్స్ ఇక్కడికి కండెన్సర్లో పంపిస్తాం హై టెంపరేచర్ వేపర్స్ని కండెన్సర్కి వస్తుంది అన్నమాట ఈ కండెన్సర్లో ఏమవుతుందంటే ఇక్కడ బాగా కూల్ చేస్తాం ఈ హై ప్రెషర్ వేపర్స్ని మనం సపోజ్ కూలింగ్ టవర్ వాటర్ సిటీ వాటర్ పెట్టి దీన్ని కూల్ చేస్తాం కూల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే వేపర్స్ అన్ని కండెన్సేట్ అయ్యి లిక్విడ్గా మారిపోతుంది చిన్న ఇక్కడ లిక్విడ్గా మారిన తర్వాత ఈ లిక్విడ్ని కింద రిసీవర్ ట్యాంక్లో కలెక్ట్ చేస్తారు ఈ లిక్విడ్ కలెక్ట్ చేసినప్పుడు ఈ రిసీవర్ ట్యాంక్లో ఉన్న ప్రెషర్ ఇక్కడ కూడా హై ప్రెషర్ లిక్విడ్ ఇక్కడ అమ్మోనియా ఉంటుందన్నమాట ఈ హై ప్రెషర్ లిక్విడ్ని బఫర్ చేయాలి ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ కాబట్టి మన హై ప్రెషర్ లైన్ నుంచి ఒక లైన్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇది బఫర్ అవ్వడానికి సపోజ్ ప్రెషర్ ఎక్కువ అవ్వకూడదు ప్రెషర్ డౌన్ అవ్వకూడదు ఇక్కడ ప్రెషర్ డ్రాప్ ఉంటుంది
చిన్న ఆ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కొంచెం నుంచి ప్రెషర్ ఇచ్చి, ఎందుకంటే ప్రెషర్ ఇస్తేనే మనకి సైకిల్ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ రిసీవ్ దగ్గర ఏం చేస్తారంటే ఈ ప్రెషర్ మళ్ళీ ఎక్స్పాన్షన్ ట్యాంక్ వస్తుంది. ఈ లిక్విడ్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది ఎక్స్పాన్షన్లో, ఒక ఎక్స్పాన్షన్ డివైస్ అంటే ఏంటి, హై ప్రెషర్ లిక్విడ్ని తీసుకొచ్చి అక్కడ ఎక్స్పాండ్ చేసామంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఒక్కసారి రిలీజ్ అయినప్పుడు దాని ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది, అలాగే ఒక కూలింగ్ నేచర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత, ఈ ఎక్స్పాన్షన్ అయిపోయిన తర్వాత లో ప్రెషర్ లిక్విడ్, లో ప్రెషర్ లిక్విడ్ ఇక్కడ లిక్విడ్ సెపరేటర్లోకి వచ్చి సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఏం చేస్తారంటే, ఇదే నార్మల్గా రెఫ్రిజరేషన్ సైకిల్లో ఎక్స్పాన్షన్ డైరెక్ట్గా ఎవాపరేటర్కి వెళ్ళిపోతుంది, కానీ అమోనియా రెఫ్రిజరేషన్లో ఒక సెపరేటర్ పెడతారు, ఆ సెపరేటర్లోకి వస్తుంది, అక్కడ నుంచి పంప్లో పంప్ లిక్విడ్ పంప్తో ఎవాపరేటర్కి పంప్ చేస్తారు. చేసే ముందు ఇక్కడ ఏముంటుందంటే ఒక రెగ్యులేటింగ్ వాల్వ్ ఉంటుంది. రెగ్యులేటింగ్ వాల్వ్ ఎంత ఎవాపరేటర్కి ఎంత లోడ్ కావాలి, ఎంత పంపించాలి అనేది ఈ రెగ్యులేటింగ్ చేస్తుంది అన్నమాట. ఈ ఎవాపరేటర్లోకి వచ్చి ఎవాపరేటర్లో ఏమవుతుందంటే వర్క్ డన్, అంటే హీట్ని ఏదైతే కూల్ చేయాలనుకున్నా అంతా కూల్ చేసి దాని నుంచి వచ్చే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే లిక్విడ్ ఏమవుతుందంటే వేపర్ కింద పడుతుంది, లిక్విడ్ వేపర్ ఇక్కడ వచ్చి ఆ లిక్విడ్ అంతా బాయిల్ అయిపోతుంది. ఎందుకు బాయిల్ అవుతుంది, ఇటు నుంచి హీట్ వస్తుంది కాబట్టి, హీట్ వస్తుంది కాబట్టి ఆ హీట్ ఏం చేస్తుందంటే బాయిల్ చేసి ఇక్కడ వెళ్ళేటప్పుడు హీట్ ప్లస్ 12 వస్తుందంటే ప్లస్ 7 అంటే 5 డిగ్రీస్ ఇక్కడ మారిపోతుంది. అప్పుడు ఈ వేపర్స్ ఏమవుతాయంటే ట్రావెల్ అయ్యి ఈ సెపరేటర్లోకి వస్తాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఈ కంప్రెసర్ కూడా సెపరేటర్లకు ఇస్తున్నారంటే ఈ వేపర్స్లో లైట్గా లిక్విడ్ కూడా కొద్దిగా ట్రావెల్ అవుతుంది అనమాట, లిక్విడ్ వేపర్స్ అంటారు. ఆ లిక్విడ్ వేపర్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూల్గా ఉంది, ఈ లిక్విడ్ కూల్గా ఉంటుంది కదా ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు కూల్గా ఉంటుంది కాబట్టి ఈ లిక్విడ్ని తీసుకొచ్చి దీంట్లోకి వదిలితే ఈ లిక్విడ్ వేపర్స్ ఉన్న లిక్విడ్ కూడా కండెన్సేట్ అయి దీనిలో కలెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కొంచెం వేపర్స్ ఉన్నాయి కదా ఆ వేపర్స్ నార్మల్గానే కొద్ది హీట్ ఉంటాయి, ఈ హీట్కి ఏమవుతుంది అంటే ఈ వేపర్స్ మట్టికి సెపరేట్గా ఇలా ట్రావెల్ అయ్యి మళ్ళీ కంప్రెసర్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కంప్రెసర్ రన్నింగ్లో ఉన్నప్పుడు సక్ చేస్తుంది కాబట్టి. ఇదే బేసిక్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే ఈ సెపరేట్ నుంచి లిక్విడ్ వేపర్స్ కంప్రెసర్కి వస్తే, కంప్రెసర్ నుంచి కండెన్సర్కి, ఈ కండెన్సర్లో కండెన్స్ అయ్యి లిక్విడ్గా మారి అక్కడ నుంచి రిసీవర్కి వచ్చేస్తుంది లిక్విడ్, హై ప్రెషర్ లిక్విడ్. ఈ హై ప్రెషర్ లిక్విడ్ ఏం చేస్తుందంటే ఎక్స్పాన్షన్ మూలంగా లిక్విడ్ సెపరేటర్కి ఒట్టి లిక్విడ్గా వస్తుంది, ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది. ఈ లిక్విడ్ ఏంటంటే కూలింగ్గా ఉంటుంది. ఈ లిక్విడ్ అమోనియా లిక్విడ్ అక్కడ నుంచి పంప్ మూలంగా ఎవాపరేటర్ పంపిస్తారు, ఎవాపరేటర్లో ఉన్న ఎక్కడెక్కడ కూలింగ్ చేయాలో ఆ ఎవాపరేటర్ కూలింగ్ చేసి అక్కడ నుంచి వేపర్స్ ప్లస్ లిక్విడ్ మళ్ళీ రిసీవర్లకు తీసుకొస్తాం. రిసీవర్లు ఏమవుతుందంటే ఆ లిక్విడ్ అంతా మళ్ళీ కండెన్సేట్ అవుతుంది, ప్యూర్ వేపర్స్ మడిగి కంటిన్యూస్గా రన్ అవుతుంది అన్నమాట. ఇదే బేసిక్గా అమోనియా రెఫ్రిజరేషన్ సిస్టమ్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఈ వర్కింగ్ ఈ అమోనియా రెఫ్రిజరేషన్ సిస్టమ్ ఏంటంటే సింగిల్ స్టేజ్, నేను చెప్పింది ఏంటంటే సింగిల్ స్టేజ్, దీంట్లో 2 స్టేజ్ కూడా ఉంది, అంటే 2 కంప్రెసర్లు వస్తాయి, కొద్దిగా జస్ట్ కొంచెం స్కీమాటిక్ మారుతుంది అన్నమాట. ఇదే బేసిక్గా ప్రతి చోట వాడేది. ఇది అమోనియా రెఫ్రిజరేషన్ కంప్రెషన్ సిస్టమ్. అమోనియా అబ్జార్ప్షన్ సిస్టమ్ ఒకటి ఉంది, ఆ అమోనియా అబ్జార్ప్షన్లో మనం కంప్రెసర్ బదులు ఒక జనరేటర్ వాడి హీట్ స్టీమ్ మూలంగా హీట్ చేస్తాం. ఓకేనా, ఈ టాపిక్ కనుక మీకు అర్థమైతే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.